తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మత్స్యకారుల ఆత్మీయ సమావేశం పాల్పు ధర్మారావు మల్లాడి భైరమూర్తి అధ్యక్షతన ముమ్మిడివరం శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ కాపు మండపం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పితాని బాలకృష్ణ, జనసేన నాయకులు గోదసి పుండరేష్, గుద్దటి జమ్మీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్పు ధర్మారావు మాట్లాడుతూ, మా కులంలో పుట్టక్కర్లేదు, మా బాధలు మా సమస్యలు తెలిసిన వాడే మా నాయకుడు, అలాంటి నాయకుడు మా బాలకృష్ణ అని అన్నారు. మనమందరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని మత్స్యకార సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. భైరవమూర్తి మాట్లాడుతూ, ఆయిల్ ఇండియా కంపెనీలు మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారం ఇవ్వవలసి ఉందని, అవి యాజమాన్యం మారడం వల్ల ఇవ్వడం లేదని ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాలపు ధర్మారావు, పల్లపురౌలి శ్రీనివాస వర్మ, అంగాని నరసింహమూర్తి, పాలపు ధనంజయ, కేరు ధర్మారావు, వైగాని దాశరథులు, శ్రీను ధర్మారావు, అర్జున్రావు శ్రీనివాస్, కుందే దుర్గాప్రసాద్, కొప్పిడి సత్యబాబు, బాలాజీ ధర్మారావు, నాగేంద్ర, అర్జున్రావు, రామ్మూర్తి, సూర్యబాబు పలువురు పాల్గొన్నారు.